మణిపూర్ వివాదం. మణిపూర్ రాష్ట్రంలోని రెండు వర్గాల మధ్య వివాదం పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేటట్లు తయారైంది. మణిపూర్ రాష్ట్రంలోని మణిపూర్ నగరంలో నివాసముంటున్న కూకి, నాగా, మేతి జాతుల మధ్య వివాదం ఇంతకింతకు పెచ్చు పెరుగుతుంది. మే 3న మొదలైన ఈ వివాదం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చి కనిపిస్తే కాల్చివేసేంత స్థితిలోకి జారిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఆలస్యమైతే కర్ఫ్యూ విధించే స్థితికి వెళ్ళింది. ఈ సంఘటన మణిపూర్ రాష్ట్రాన్నే కాకుండా భారత్లోని ఇతర రాష్ట్రాలలో నివాసముంటున్న ఇలాంటి ప్రజలను సైతం ప్రభావితం చేస్తుంది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. మరి ఇంత వివాదం జరగటానికి అసలు కారణాలు ఏంటి, అసలు ఆ జాతుల మధ్య వివాదం ఎందుకు మొదలైంది అనే విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే అక్కడి ప్రజలు వారి జీవన విధానం ఎటువంటిదో తెలుసుకోవాలి. ముఖ్యంగా మణిపూర్ నగరంలో కూకి, నాగా, మేతి జాతుల ప్రజలు నివాసముంటున్నారు. 22,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మణిపూర్ రాష్ట్రం ఉంది. ఇందులో 10% లోయ ప్రాంతంగా ఉండి ఒక మైదానంలాగా చదునుగా ఉంటుంది. మిగతా 90% ప్రాంతమంతా ఎత్తైన పర్వతాలు, కొండలు లోయకి అన్ని దిశలలో వ్యాపించి ఉంటాయి. ఎత్తైన కొండ ప్రాంతాలలో కూకి మరియు నాగాజాతి ప్రజలు ఉంటున్నారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మేతి మరియు తెగ ప్రజలు నివాసం ఉంటున్నారు. కూకి మరియు నాగా ప్రజలు గిరిజనుల జీవన శైలి పోలి ఉండి షెడ్యూల్ ట్రైబ్ అనగా ఎస్టీ కింద రక్షణ పొందుతూ క్రైస్తవులుగా జీవనం సాగిస్తున్నారు. మెజారిటీ తెగ ప్రజలు అయిన మేతి ప్రజలు హిందువులు. వీళ్ళు మణిపూర్లో గత 2000 సంవత్సరాలకు పైబడిగా ఉంటున్నారు. ఇక మేతి తెగ ప్రజలలో మతం మార్చబడ్డ ముస్లిం ప్రజలని మేతి పంగళ్ళు అంటారు. మనకి స్వాతంత్ర్యం వచ్చాక కూకి మరియు నాగా ప్రజలని షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు. ఈ కూకి మరియు నాగా ప్రజలు మొత్తం కొండల మీద నివాసం ఉంటారు. కాబట్టి ఈ కొండ ప్రాంతానికి రక్షణగా ఆర్టికల్ 371C రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 371C అనేది దాదాపుగా కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370లోని నిబంధనలకి దగ్గరగా ఉంటుంది. అంటే ఈ కొండ ప్రాంతంలో బయట వాళ్ళు ఎవరూ స్థలాలు కొనటానికి వీల్లేదు, అలాగే అమ్మటానికి వీల్లేదు. కానీ అదే లోయలో ఉండే మేతి జాతి ప్రజలు నివాసం ఉంటున్న మైదాన ప్రాంతంలో ఎవరైనా స్వేచ్ఛగా స్థలాలు కొనవచ్చు, అక్కడ ఎవరైనా నివాసాలు ఏర్పరచుకోవచ్చు, అలాగే వ్యాపారాలు చేసుకోవచ్చు. మరి అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఒకే ప్రాంతంలో ఉండే రెండు వర్గాలకు వేరువేరుగా చట్టాలు. మరి అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే ఒకే ప్రాంతంలో ఉండే రెండు వర్గాలకు వేరువేరుగా చట్టాలు, నియమ నిబంధనలు ఉండటమే. కొండ ప్రాంతంలో ఉండే కూకి మరియు నాగా ప్రజలకి ఎస్టీ హోదా కల్పించి, మైదాన ప్రాంతంలో ఉండే మేతి ప్రజలకు ఎస్టీ హోదా కల్పించకపోవటం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. కొండ ప్రాంతాల్లోని కూకి మరియు నాగా ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఆ కొండల్లో గంజాయి తోటలు వంటి వాటిని పెంచి బర్మా వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య ఈ తారతమ్యాల వల్ల మేతి ప్రజలు వారిని ఎస్టీ హోదాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తద్వారా కేంద్రానికి లేఖ రాశారు. దీన్ని గమనించిన కొండ ప్రాంతంలో నివసించే కూకి మరియు నాగ ప్రజలు మేతి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అక్కడ కొండ ప్రాంతపు ప్రజల కోసం హిల్స్ ఏరియా కమిటీ అనేది ఉంది. దీన్ని షార్ట్కట్గా HAC అని పిలుస్తారు. అయితే ఈ కమిటీ మనం అనుకున్నంత చిన్నదైతే కాదు. దీనికి ఎంత శక్తి ఉంటుందంటే ఆ రాష్ట్ర శాసనసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే శాసనసభలోని సభ్యుల ఆమోదం, గవర్నర్ ఆమోదం మాత్రమే పొందితే సరిపోదు. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ హిల్స్ ఏరియా కమిటీ యొక్క ఆమోదం కూడా తప్పనిసరిగా పొందాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొండ ప్రాంతపు ప్రజలే అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఒకవేళ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బిల్లును ఈ కమిటీ ఆమోదించకపోతే ఆ బిల్లు ప్రవేశపెట్టడం చట్టరీత్యా నిరమవుతుంది. అసలు ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. ఈ కమిటీలోని ప్రజలు, సభ్యులు శాసనసభ తయారు చేసినటువంటి చట్టం ఏ విధంగా కూకి మరియు నాగా ప్రజలకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించి ఆ బిల్లును ఆమోదించాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ జాతుల కొరకు ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్లో ఉన్న కూకి మరియు నాగా ప్రజలకు ఎస్టీ హోదా కల్పించారు. అలాగే కొండ ప్రాంతంలో ఉండే అడవులలో
స్వేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కుని కూడా కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కూకీలు నాగులు మతం మారి క్రైస్తవం స్వీకరించాక వాళ్ళకి ఎస్టీ హోదాని ఎందుకు రద్దు చేయలేదు అనే భావన ఇతర వర్గాల్లో పెరిగిపోయింది. అదే కొండ దిగువన ప్రాంతంలో ఉండే మీతి ప్రజలని జనరల్ కేటగిరీలో ఉంచేశారు. ఎందుకు? మేం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నందుక, అసలు మణిపూర్లో మూలవాసులుగా చెప్పబడే మాకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకుండా ఎందుకు చేశారు అనేది మేతి జాతి ప్రజల ప్రశ్నగా మిగిలిపోయింది. బంగ్లాదేశ్, మయన్మార్ వంటి ప్రాంతాల నుండి అక్రమంగా మణిపూర్లోకి ప్రవేశించిన వలసదారులు మీతి ప్రజల అవకాశాల్ని కొల్లగొడుతున్నారు. గత 10 ఏళ్లకి పైగా స్థానిక మీతి ప్రజలు మమ్మల్ని కూడా ఎస్టీ కేటగిరీలో చేర్చి మాకు రక్షణ కల్పించండి అంటూ ఆందోళన చేస్తూ వచ్చారు. కానీ అక్కడి ప్రభుత్వాలలో ఎటువంటి చలనం లేదు. చివరికి విసుగెత్తి రాష్ట్ర హైకోర్టుకి తమ సమస్యలని విన్నవించుకున్నారు. హైకోర్టు మీతి ప్రజల వాదనలను విన్న తర్వాత మీతి ప్రజలని ఎస్టీ కేటగిరీలో చేర్చాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిందిగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇలా చేయటంతో ఆగ్రహించిన కూకీ నాగా ప్రజలు మీతి ప్రజల మీద దౌర్జన్యానికి దిగారు. కూకీ ప్రజలు సహజంగా వాడే కత్తులతో మరియు నాగా ప్రజలు AK-47లతో విరుచుకుపడ్డారు. అయితే కూకీ నాగా ప్రజలు మేతి ప్రజలపై విరుచుకుపడటానికి మరొక ముఖ్య కారణం కూడా ఉంది. అదేమిటంటే, దశాబ్దాలుగా కూకీ నాగా ప్రజలు కొండల మీద అడవులలో గంజాయి సాగు చేస్తూ వస్తున్నారు. గంజాయి పంట చేతికి వచ్చాక గంజాయిని ప్రాసెస్ చేసి అమ్ముకుంటున్నారు. మణిపూర్ అటవీ రెవెన్యూ పోలీస్ అధికారులు ఇటీవలే దాడులు చేసి గంజాయి పంటను తగలబెట్టారు. మరోవైపు కూకీ నాగా ప్రజలు గంజాయిని పండించటం తమ జన్మ హక్కుగా భావిస్తూ అధికారుల మీద తిరగబడ్డారు. అసలు అడవులు తమవే అని వాదిస్తున్నారు. కానీ అడవిలో ఉండటం వరకే వాళ్ళకి హక్కు ఉంది. కానీ అటవీ స్థలాల మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ దశాబ్దాలుగా కొన్ని స్వార్థ శక్తులు మరియు దేశద్రోహ శక్తులు కలిసి కూకీ నాగా ప్రజలకి అడవులు మీవే అంటూ మభ్యపెడుతూ వచ్చాయి. వారికి AK-47 వంటి ఆయుధాలు వినియోగించే పరిజ్ఞానం ఉండదు. అసలు కొనుక్కునే స్తోమత వారికి ఉండదు. అలాంటప్పుడు ఆ ఆయుధాలు వాళ్ళు ఉపయోగిస్తున్నారంటే ఏవో స్వార్థపూరిత శక్తులు ఆ ప్రజల వెనుక ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మేతి ప్రజల ఎస్టీ హోదా కొరకు కేంద్రానికి హైకోర్టు సిఫార్సు చేయడంతో ఈ వివాదంలో మరింత వేడి రగిలింది. ముఖ్యంగా మేతి జాతి ప్రజలు 3 డిమాండ్లను కోరుతున్నారు. మొదటిది, వారికి ఎస్టీ హోదాని కల్పించమని. రెండోది, NRCని సత్వరమే అమలు చేయమని. మూడోది, కామన్ సివిల్ కోడ్ను అమలు చేయమని. ఈ డిమాండ్లు నెరవేరుతాయో లేదో, ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుందో అనే విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.